బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థాపించబడి నిర్వహించబడుతున్న ఏకైక సివిల్ ఇంజనీరింగ్ మ్యూజియంగా చెప్పుకోవచ్చు. కాటన్ దొరగారు గుర్రంపైనే తిరుగుతూ ఆహారం దొరకపోయినప్పుడు అరటిపండులతోనే సరిపెట్టుకుని అనువైన ప్రాంతం కోసం తిరిగేవారంట. అసలు ఈ బ్రిడ్జ్ ఇక్కడే ఎందుకు కట్టారో మీకు తెలుసా? ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరున్న ధవళేశ్వరం మ్యూజియం దగ్గరికి అయితే మనం వచ్చేసాం. వాతావరణం చూసుకున్నట్టయితే పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. సివిల్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకైతే పూర్వకాలంలో ఉన్న ఇంజనీరింగ్ నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి ప్రదేశంగా చెప్పుకోవచ్చు. హలో అండి, వెల్కమ్ టు గోదావరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట, అదేనండి మన ధవళేశ్వరం బ్యారేజ్, అక్కడికి వెళ్ళి అసలు ఆనకట్ట ఎలా కట్టారు, ఎప్పుడు కట్టారనే విషయాలే కాకుండా ఆనకట్ట కట్టినప్పుడు వాడిన పనిముట్లు, మిషనరీ అంతా కూడా ఒక మ్యూజియంలో కట్టి భద్రపరచడం అయితే జరుగుతుంది. మనం ఇప్పుడు ఆ మ్యూజియం దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం. అసలు ఈ ఆనకట్ట ఏంటి అంటే, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి దగ్గరలో ఉన్న ధవళేశ్వరాన్ని, పశ్చిమ గోదావరి జిల్లాలోని విజయేశ్వరాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిందే ఈ ఆనకట్ట. ఇది సర్ ఆర్థర్ కాటన్ అనే బ్రిటిష్ ఇంజనీర్ ఆధ్వర్యంలో 1847 ప్రారంభించి 1852 పూర్తి చేశారు. పాత బ్రిడ్జ్ పాడైపోవడంతో 1970 కొత్త బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించి 1982 పూర్తి చేశారు. అసలు ఈ బ్రిడ్జ్ ఇక్కడే ఎందుకు కట్టారో మీకు తెలుసా? అప్పట్లో గోదావరి జిల్లాల ప్రజల దుర్భర పరిస్థితులను గమనించిన జిల్లా అధికారి సర్ హెన్రీ మౌంట్ ప్రజల కష్టాలను వివరిస్తూ ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశాడంట. ఆ ఉత్తరానికి స్పందించిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం గోదావరి నదిపై ఆనకట్ట కట్టడానికి ప్రతికూల అనుకూల స్థితిగతులను అంచనా వేయడానికి ఆర్థర్ కాటన్ అనే ఇంజనీర్కు ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆదేశంపై రాజమండ్రి వచ్చిన కాటన్ దొరగారు గోదావరి నదిపై ఆనకట్ట కట్టడానికి అనువైన ప్రాంతం కోసం తిరగడం మొదలుపెట్టాడంట. అయితే అప్పట్లో కాటన్ దొరగారు గుర్రంపైనే తిరుగుతూ ఆహారం దొరకపోయినప్పుడు అరటిపండులతోనే సరిపెట్టుకుని అనువైన ప్రాంతం కోసం తిరిగేవారంట. మొదట్లో కొయిదా, జీడికొప్ప ప్రాంతాన్ని, పాపికొండల ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ గోదావరి నది సన్నబడి కేవలం 200 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుందని, పోలవరం దగ్గరున్న మహానందికొండ, పొదలకొండ ప్రాంతాన్ని పరిశీలించి చివరకు ధవళేశ్వరం, విజయేశ్వరం మధ్య వెడల్పుగా ఉండడం, లంకలు ఇసుక తిప్పడం ఉండడం వల్ల ఆనకట్ట కట్టేటప్పుడు నీటిని మళ్లించడానికి అనుకూలంగా ఉంటుందని భావించి అప్పటి మద్రాసు గవర్నర్కు చెప్పగా వారు పరిశీలించి 1846 డిసెంబర్ 23 ఆమోదించారు. ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరున్న ధవళేశ్వరం మ్యూజియం దగ్గరికి అయితే మనం వచ్చేసామండి. ఇది అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు సర్ ఆర్థర్ కాటన్ గారి గుర్తుగా ఆయన వాడిన ఆఫీస్ని మ్యూజియంగా చేసి 1988 ఫిబ్రవరి 25 అయితే ప్రారంభించారు. అయితే మ్యూజియం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు పర్యాటకులకు అందుబాటులో అయితే ఉంచారండి. అలాగే ఈ మ్యూజియానికి టికెట్లు కూడా పెట్టడం జరిగింది. ఈ రేట్స్కి సంబంధించిన వివరాలు మీరు స్క్రీన్పై చూడొచ్చు. ఎలా అయితే మ్యూజియం లోపలికైతే వచ్చేసామో, ఇది 2 అంతస్తులుగా కట్టారు. ఇక్కడ బయట వాతావరణం చూసుకున్నట్టయితే పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. అయితే ఈ మ్యూజియం గురించి చెప్పాలంటే, బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థాపించబడి నిర్వహించబడుతున్న ఏకైక సివిల్ ఇంజనీరింగ్ మ్యూజియంగా చెప్పుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ మ్యూజియాన్ని చూడడానికి వస్తారు. సివిల్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకైతే పూర్వకాలంలో ఉన్న ఇంజనీరింగ్ నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఈ మ్యూజియంలో ధవళేశ్వరం బ్యారేజ్ కట్టేటప్పుడు వాడిన యంత్రాలు, పనిముట్లు, నమూనాలు ఇంకా చాలా అయితే ఉంటాయండి.
ఇదండి సంగతి. మన ధవళేశ్వరం బ్యారేజ్ గురించి మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడంతో పాటు మన గోదావరి లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.